नमस्कार सीसीसी न्यूज़ को स्वागत ना पेर ईश्वरी मुंदुगा मुख्यांशालु गोदावरी तीरंलो सांप्रदाय पद्धतिलो आध्यात्मिक कार्यक्रमालु प्रत्येक पूजलु निर्वहिस्तुन्न भक्तुलु स्वर्गीय वेलुगुवंटि बालमणि चित्रपटानिकि पुष्पांजलि घटिंचिन पलुवुरु प्रमुखुलु कुटुंब सभ्युलनु परामर्शिंचि सानुभूतिनि तेलियजेसिन पेद्दलु तूर्पु एजेंसीलो 18 कोट्ल रूपायलतो अभिवृद्धि कार्यक्रमालु अर्हुलैन प्रति ओक्करिकी संक्षेम पथकालु अंदिंचडमे प्रभुत्व लक्ष्यमनि कलेक्टर हरिकिरण वेल्लडि రాజమండ్రి కోరుకొండ రోడ్లో ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో గరంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్థానిక కోరుకొండ రోడ్లో పీఎన్టీ కాలనీలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధర్మకర్తలు దిగవల్లి పవన్కాంత్ శర్మ, వంగపండు లక్ష్మీనారాయణ, మానం దినేష్, కార్యనిర్వాహకులు బంకా వెంకటరెడ్డి బ్రదర్స్, బంకా వెంకటనారాయణ రెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పెరవలి శేషాచార్యులు, పెరవలి సాయిరామ ఆచార్యులు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆలయం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామివారి సామూహిక వ్రతాలు ఏర్పాటు చేశారు. దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతాలు చేయించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సదరన్ డ్రగ్స్ కార్మికులకు నూతన వేతన ఒప్పందం కార్మిక నేతలు యాజమాన్యం సమక్షంలో నిర్వహించారు. ధవలేశ్వరం సదరన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ కార్మికులకు నూతన వేతన ఒప్పందం సుహృద్భావ వాతావరణంలో జరిగింది. కంపెనీ యాజమాన్యం ఎండీ బి సహృద్, జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ పివికే ప్రసాద్, హెచ్ఆర్ మేనేజర్ బీజీ శ్రీనివాసరావులతో సదరన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్రావు, అధ్యక్షుడు పి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏ సత్యబాబు తదితరులు పలు దఫాలుగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డీసీఎల్ ఆర్ లక్ష్మీ నరసయ్య సమక్షంలో చర్చలు జరిపి నూతన వేతన ఒప్పందం చేసుకున్నారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్ సమీపంలో ఉన్న కార్మిక శాఖ కార్యాలయంలో వేతన ఒప్పందంపై కంపెనీ ప్రతినిధులు, యూనియన్ నాయకులు సంతకాలు చేసి 3 ఏళ్ల పాటు అమలయ్యేలా నూతన వేతన ఒప్పందాన్ని చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీఎల్ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ యూనియన్ కార్మికులు పెట్టిన ఛార్జ్ ఆఫ్ డిమాండ్లపై సుదీర్ఘంగా పలు దఫాలు చర్చించి అటు యాజమాన్యం ఇటు కార్మికులకు మేలు జరిగేలా మంచి ఒప్పందం చేసేలా సహకరించామని తెలిపారు. నూతన వేతన ఒప్పందం ప్రకారం ప్రతి కార్మికుడికి అలవెన్సులతో కలిపి 4963 వేతనం పెరుగుతుందన్నారు. అదేవిధంగా ఓవర్ టైం చెల్లింపుల విషయంలో ప్రతి గంటకు నూతన వేతన ఒప్పందం ప్రకారం డబుల్ వేజ్ చెల్లించేందుకు, కార్మికులకు ఇరువైపులా ప్రయాణం ఉచితంగా కల్పించేందుకు కూడా అంగీకరించిందన్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వ వేతన బోర్డు నిబంధనల మేరకు డిఏ 40%, మిగిలిన మొత్తాన్ని 60% విధానంలో సవరించేందుకు యాజమాన్యం అంగీకారం తెలిపిందన్నారు. పరిశ్రమ అభివృద్ధి సాధించేలా, కార్మికుల హక్కులు సాధించుకునేలా యాజమాన్యం మంచి వేతన ఒప్పందం చేసుకునేందుకు ముందుకు వచ్చిందని అభినందించారు. సదరన్ డ్రగ్స్ ఎండీ సహృద్ మాట్లాడుతూ, డీసీఎల్ అన్ని విషయాల్లోనూ ఆలోచించి కంపెనీ ప్రగతి పథంలో సాగేలా మంచి సలహాలు, సూచనలు ఇచ్చి వేతన ఒప్పందం చేసుకునేందుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడు వాసశెట్టి గంగాధర్రావు కూడా తమకు పూర్తి స్థాయిలో సహకరించి పరిశ్రమకు నష్టం జరగకుండా కార్మికులకు రావాల్సినవన్నీ చెల్లించేందుకు అవసరమైన విధంగా మంచి వాతావరణంలో చర్చించుకుని అందరికీ మేలు జరిగేలా వేతన ఒప్పందం చేసుకునేందుకు ముందుకు వచ్చారన్నారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కార్మికులకు మంచి వేతన ఒప్పందం జరిగేలా కార్మిక శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు చేసి యాజమాన్యం కార్మికులు బాగుండేలా చొరవ చూపారని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైకేఎల్ నరసింహారావు, ఎస్కే సాయి, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ ఒప్పందంలో ప్రధానంగా ప్రస్తుతం ఉన్న వేతనం పైన 3300 రూపాయలు నెలకి ప్రతి కార్మికుడికి పెంచడం కొరకు యాజమాన్యం అంగీకరించింది. దానికి కార్మిక ప్రతినిధులు కూడా అంగీకరించడంతో ప్రధానంగా వేతన ఒప్పందం అనేటువంటిది కుదిరింది.
సో మొత్తం మీద సక్సెస్ఫుల్గా వీఆర్ ఏబుల్ టు కంక్లూడ్ అవర్ అగ్రిమెంట్ వేజ్ అగ్రిమెంట్ ఫర్ ద నెక్స్ట్ 3 ఇయర్స్. సో ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ అ వెరీ హెల్దీ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్. సో వర్కర్స్ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేసి జాగ్రత్తగా ముందుకు తీసుకొచ్చారు. జక్కంపూడి రాజా గారు తీసుకున్నటువంటి చొరవ ఇవాళ ఆ చొరవ వల్లే ఈ అగ్రిమెంట్ మంచి వాతావరణంలో జరిగిందనడానికి ఎట్టి సంశయం లేదు. అందువల్ల ప్రత్యేకించి వారికి ఈ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని అగ్రిమెంట్స్ వారి ఆధ్వర్యంలో జరగాలని చెప్పేసి అని మాత్రం తెలియజేసుకుంటూ. మాతృ వియోగంతో బాధపడుతున్న కడెం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ సోదరులను పలువురు ప్రముఖులు పరామర్శించారు. మాతృ వియోగంతో బాధపడుతున్న కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఆయన సోదరులు కొండరాజు, ఉదయశంకర్, రఘురామ్, నానిలను పలువురు ప్రముఖులు పరామర్శించి వాదార్చారు. గురువారం స్వర్గీయ వెలుగుబంటి బాలామణి సంస్మరణ సభ కడియంలో వారి స్వగృహంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. స్వర్గీయ బాలామణి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె నిర్వహించిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే ఈలి మధుసూదనరావు నాని, యువనేత జక్కంపూడి గణేష్, పంతం కొండలరావు, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ దొంతంశెట్టి భద్రయ్య, సర్పంచ్ చెక్కపల్లి మురళి, రూరల్ బీజేపీ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీధర్, టీడీపీ రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, ప్రతిపాటి రామారావు చౌదరి, వైసీపీ నాయకులు డాక్టర్ వెలుగుబంటి వెంకటాచలం, బత్తుల రాము, రేమళ్ల ప్రసాద్, వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ ఈలి గోపాలం, నరాల మోహన్, పుల్లెపో ఆదినారాయణ, వారారాము, విప్పర్తి ఫణి, నేలపూడి కింగ్, వనం సూరిబాబు, షిర్డీసాయి విద్యా సంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, పలువురు అధికారులు, రైతులు ఉన్నారు. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ హరికరణ్ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ హరికరణ్ పర్యటించారు. సుమారు 18 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. నాబార్డు నిధుల ద్వారా 1 కోటి 60 లక్షల వ్యయంతో బాలికల ఆశ్రమ పాఠశాలలో అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. అమెరికన్ అండ్ ఇండియన్ ప్రభుత్వాలు సంయుక్తంగా 3 కోట్ల 50 లక్షల వ్యయంతో చేపట్టిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. వైఎస్ఆర్ బడుగు వికాసం క్రింద ట్రాక్టర్లు 21, బొలెరో 1, హార్వెస్టర్ 1, సుమారుగా 2 కోట్ల 13 లక్షల రూపాయల విలువగల వాహనాలను పంపిణీ చేశారు. పెరటికోళ్ల పెంపకం కింద 700 యూనిట్స్ సుమారు 27,79,000 రూపాయల వ్యయంతో కోళ్లను లబ్ధిదారులకు అందించారు. 1,425 మంది లబ్ధిదారులకు సుమారుగా 49 లక్షల రూపాయల వ్యయంతో కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ డాక్టర్ పోస్టులు, నర్సుల పోస్టులు ఫిల్ చేయడం, దాంట్లో కూడా మంచి సౌకర్యాలు హాస్పిటల్లో పెట్టడం, ఆరోగ్యశ్రీ కింద 700-800 ఉన్న జబ్బుల్ని ముఖ్యమంత్రి గారు దాదాపు 1,300 జబ్బులకు తీసుకెళ్ళారు. 700-800 ఉన్న జబ్బులు, ముందు 800 ఉంటే ఇప్పుడు 1,300 జబ్బులు, ఈ జబ్బు ఆరోగ్యశ్రీ కింద లేదు అని అనకుండా అన్ని జబ్బుల్ని. స్వర్ణంద్ర ఆశ్రమం ఆధ్వర్యంలో 130వ రోజు ఫీడ్ ద హంగర్ కార్యక్రమం నిర్వహించారు. సాటి మనిషి ఆకలి తీర్చడానికి స్వర్ణాంధ్ర నిర్వాహకులు రాంబాబు చేస్తున్న కృషికి అందరూ సహకరించాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం స్థానిక పుష్కర్ ఘాట్లో లయన్స్ క్లబ్ స్వర్ణాంధ్ర సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమం 132వ రోజు సుమన్ పాల్గొని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో స్వర్ణాంధ్ర తరపున లక్షలాది మందికి ఉచితంగా మందులు, శానిటైజర్లు, మాస్కులు, అన్నదానం, వస్త్రదానం, నిత్యావసరాలు, నగదు పంపిణీ చేయడం ద్వారా స్వర్ణాంధ్ర కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం అయ్యాయని సుమన్ ప్రశంసించారు. రాంబాబు తన వ్యక్తిగత భవిష్యనిధి సొమ్ము సేవల కోసం వెచ్చించడం అతని త్యాగ నిరతికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు 132 రోజుల నుండి సుమారు 35,000 మందికి అన్నదానం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ పూర్వపు గవర్నర్ గ్రంథి వెంకటేశ్వరరావు, అనూప్ కుమార్ జైన్, వసంత, హరికృష్ణ, పడాల్ రామిరెడ్డి, మాధవరావు, భరణి తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు ఏంటంటే నా చేతుల మీద కొంచెం మందికి అన్నదానం చేయడం ఒక అవకాశం ఇచ్చారు. సో చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాంబాబు ఆయన ఒక సైడ్లో ఏంటంటే ఆయన వర్క్ ప్రొఫెషన్ చూస్తూ
संस्थ की आलमोस्ट आल डे अंड नाइट आये वर्क दा तो इला लायंस क्लब तो जॉइन अव लायंस क्लब वाली नैन मनस्फूर्ति धन्यवाद चुप्तना एंकंटे एंतमंदी पेदवा एंतमंदी फुड लेकिन उल्केंटे स्कीम आर्गनाइज विक्टोरियस 130th डे 132nd रोज वाले सो वन अगेन रांबाबू गार मित्र पड़ाल रामरेड्डी की अंदर की पेर पेर धन्यवाद चुप्तना। కడెం నర్సరీలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు। తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలకు ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా కడెం నర్సరీలో భారీ ఏర్పాట్లు చేశారు। అలాగనే ఇదేదో ప్రచారం కోసం కాదు, గుండెల నిండా అభిమానంతోనే। కరోనా వల్ల ఆర్థిక సంక్షోభం కారణంగా మొక్కలు ఎగుమతులు నిలిచిపోయి నర్సరీ రైతులు నష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో నర్సరీ రైతులకు నేనున్నానంటూ కేసీఆర్ కోటి మొక్కల యజ్ఞం హరితహారం కార్యక్రమం నిర్విరామంగా కొనసాగించారు। దేశంలో మిగిలిన రాష్ట్రాలకు మొక్కల ఎగుమతులు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహం వల్ల పెద్ద ఎత్తున మొక్కల ఎగుమతులు జరగడంతో ఇక్కడి రైతులు ఊపిరి పీల్చుకున్నారు। కేసీఆర్ ను కడియంకు ఆహ్వానించి సత్కరించాలని నర్సరీ రైతులు ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి। ఇంతలో గురువారం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కడిపలంక గ్రీన్ లైఫ్ నర్సరీలో ఆయన చిత్రాన్ని మొక్కలతో అద్భుతంగా తీర్చిదిద్దారు। ఎంతో విలువైన స్వదేశీ విదేశీ మొక్కలు పూలు కూరగాయలు నవధాన్యాలతో కేసీఆర్ చిత్రం కూర్పును రైతులు ఎంతో వ్యయ ప్రయాసలతో రూపొందించారు। ఇక్కడి రైతులకు తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రితో నేరుగా పరిచయాలు ఉన్నాయి। అందుకనే నర్సరీ రైతాంగాన్ని ఆదుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈ విధంగా ఏర్పాటు చేసినట్లు నర్సరీ యువ రైతు తిరుమల శెట్టి శ్రీనివాస్ వాసు కడిపలంక సొసైటీ అధ్యక్షులు తిరుమల శెట్టి శ్రీనివాసరావు తెలిపారు। ఎన్నటితోని ఇలా ఏర్పాటు చేస్తాం చాలా సంతోషంగా ఉంది మా అబ్బాయి దాని గురించి కేసీఆర్ గారికి జీవితాంతం ఇలాగ మా కడియం మండలం వాళ్ళు ఎప్పుడూ రుణపడి ఉంటారు। వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రముఖ న్యాయవాది గొందేశ శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులను సినీ నటుడు సుమన్ పరామర్శించారు। స్థానిక బాలాజీపేటలోని గొందేశి శ్రీనివాసరెడ్డిని సినీ నటుడు సుమన్ పరామర్శించారు। ఇటీవల శ్రీనివాసుల తండ్రి గొందేశి పూర్ణచంద్రారెడ్డి స్వర్గస్థులయ్యారు। సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి నగరానికి విచ్చేసిన సుమన్ పూర్ణచంద్రారెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకుని శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసానికి వచ్చి పరామర్శించారు। పూర్ణచంద్రారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు। ఆయన చేసిన సేవలను కొనియాడారు। ఈ కార్యక్రమంలో రామిరెడ్డి అను తదితరులు పాల్గొన్నారు। రాజమండ్రి గోకరం బస్ స్టాండ్ సెంటర్ లో ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు। స్థానిక గోకరం బస్ స్టాండ్ వద్ద ఠాకూర్ స్వీట్స్ ఆధ్వర్యంలో డాక్టర్ కేఎల్ఆర్ లెనరా దంత వైద్య కళాశాల ఆసుపత్రి రాజానగరం వారిచే ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు। ఈ శిబిరంలో సీనియర్ డాక్టర్లు జూనియర్ డాక్టర్లు పాల్గొని తమ సేవలు అందించారు। ఈ కార్యక్రమంలో గోకరం బస్ స్టాండ్ టాక్సీ స్టాండ్ టాక్సీ యూనియన్ ప్రెసిడెంట్ నార్గాని ఆనంద్ ఠాకూర్ స్వీట్స్ అధినేత క్షత్రియ గోవింద్ సింగ్ దమర్ సింగ్ శ్రీనివాసరావు క్షత్రియ యుగంధర్ సింగ్ క్షత్రియ సత్యనారాయణ సింగ్ తదితరులు పాల్గొన్నారు। రానున్న కాలంలో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని ఏఐసీసీ నాయకులు డిజిటల్ మెంబర్ షిప్ ఏపీఆర్డి స్పేనర్ అన్నారు। సభ్యత్వ నమోదులో కాంగ్రెస్ పార్టీని అగ్రస్థానంలో నిలపాలని ఏఐసీసీ నాయకుడు డిజిటల్ మెంబర్షిప్ ఏపీఆర్డి స్పెన్సర్ లాల్ పిలుపునిచ్చారు। ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మహిళా విభాగం ఎస్సీసెల్ బీసీసెల్ అందరూ సమన్వయంతో సభ్యత్వ నమోదు చేపట్టాలని సూచించారు। స్థానిక కృష్ణనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియపై అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి స్పెన్సర్లాల్తో పాటు 4 జిల్లాల జోనల్ ఇన్ఛార్జీలు హరికిరణ్ రాజు మీసాల సుబ్బన్న జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎండీ రఫీఫుల్లా బేగ్ కాంగ్రెస్ రాష్ట్ర పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ ఎండీ అమర్ జహాబేగ్ సిటీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బోడ వెంకట్ తదితరులు హాజరయ్యారు। అనంతరం స్పెన్సర్జీ తదితరులను దుస్సాలువ పూలమాలలతో చిరు సత్కారం చేశారు। ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శులు బెజవాడ రంగారావు ముళ్ళమాధవ్ పార్టీ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు ఎస్సీసెల్ బత్తిన చంద్రరావు బీసీసెల్ సతీష్ ఎండీ షెహన్షా తదితరులు పాల్గొన్నారు। तो हम
राजमुंद्रा से इतना दूर में एक तरह से विरोध करके दिल्ली भेज सकते हैं कि कांग्रेस पार्टी को मैक्सिमम आप सदस्य लेकर ये मैसेज दे सकते हैं। हम सब आपका स्वागत करेंगे और हमारे लोग इस क्षेत्र में एनरोल चीफ एनरोलर बूथ एनरोलर वो मेंबरशिप डिजिटल मेंबरशिप को लॉन्च करेंगे, आपके पास आएंगे, आप उनसे बात करिए और अपना अपने एक फोटो भी दीजिए, वोटर आईडी दीजिए। నమోదు చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది కాబట్టి మీరందరూ వారు చెప్పిందంతా కూడా శ్రద్ధగా ఆలకించి ఏమైనా డౌట్స్ అరైజ్ చేస్తే అది ఇంకా కూడా అంటే మీకు తెలియంది అడగండి, అంతేగాని మౌనంగా మాత్రం ఉండొద్దు, తెలియని విషయాలు అడిగింది వారి దగ్గర నుంచి మనం క్లారిటీ తీసుకుందాం। కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై స్థానిక రామచంద్రరావుపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు ఎస్ మార్టిన్ లూథర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి సభ్యత్వ నమోదు ఏపీఆర్ఓ స్పెన్సర్లాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। డిజిటల్ మెంబర్షిప్ జోనల్ ఇన్ఛార్జ్ మేసాల సుబ్బన్న, అసంఘటిత రంగ కార్మికుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్వి శ్రీనివాస్, రాష్ట్ర కాంగ్రెస్ పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ ఎండి అమర్ జహాబేగ్, కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అరిగల అరుణకుమారి, నిడదవోలు ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుబ్బారావు, అనపర్తి ఇన్ఛార్జ్ డాక్టర్ వడయార్, గోపాలపురం ఇన్ఛార్జ్ జ్యేష్ఠ సతీష్, రాష్ట్ర సేవాదళ వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి రవి, ప్రధాన కార్యదర్శి చిన్న మురళీకృష్ణ తదితరులు హాజరయ్యారు। స్పెన్సర్లాల్ మాట్లాడుతూ డిజిటల్ సభ్యత్వ నమోదుపై కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అవగాహన కల్పించుకోవాలని సూచించారు। దీనికి ముందు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు। ఈ కార్యక్రమంలో ఏపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ కన్వీనర్ కొండశ్రీను, రాజమండ్రి రూరల్ నాయకులు తాడాల కొండరాజు, డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఎల్ల మాచరయ్య, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। అన్ని వర్గాలకి సంక్షేమం జరుగుతుందని ఒక ఆలోచనకు వచ్చారు, ఆ దిశగా మనం కూడా మరి వారందరినీ కలుపుకుని కాంగ్రెస్ పార్టీని సిద్ధం చేయడంలో రాహుల్ గాంధీ గారిని మనం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమించే వరకు మనందరూ కూడా వాయిదా పడిపోయింది। మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ డ్రైవ్ లో ఎర్కాజ్ వేస్తారు, కొద్ది నిరుత్సాహం వస్తుంది అనే ఉద్దేశంతో మరి ఏపీఆర్ఓ గారు మరి 12 జిల్లా యూనియన్ బ్యాంక్ ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తుంది। ప్రత్యేక బంగారు రుణ పథకం ప్రవేశపెట్టింది మీ యూనియన్ బ్యాంక్. ఇప్పుడు బంగారంపై రుణ సదుపాయం మరింత వేగంగా తక్కువ వడ్డీ రేటుతో 7.25% వడ్డీ రేటుతో 60 పైసల వడ్డీకి బంగారు రుణం అందిస్తోంది యూనియన్ బ్యాంక్. ఒక గ్రాము బంగారానికి అత్యధికంగా 3,525 రూపాయలు, కేవలం 10 నిమిషాల్లో రుణం తీసుకునే అవకాశం. అన్ని పనిదినాల్లో బంగారు రుణాలు ఇవ్వబడును. అదేవిధంగా డిక్లరేషన్తో వ్యవసాయ సంబంధిత అవసరం కొరకు 5 లక్షల వరకు రుణం ఇవ్వబడును. వివరాలకు మీకు దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ను సంప్రదించండి। రాజమండ్రిలో సామూహిక సేమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు। రాజమండ్రి 39వ వార్డులో తుమ్మలావ లింగంపేట అంగన్వాడీ కేంద్రాల్లో సామూహిక సేమంతాలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పంతం సచ్చనారాయణ మున్సిపల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ చైతన్య సాగర్, వార్డు పెద్దలు పడాల శ్రేణు, అంగన్వాడీ టీచర్లు భాగ్యలక్ష్మి, మున్ని, నాగమణి పలువురు స్థానిక పెద్దలు పాల్గొన్నారు।
అగ్ని ప్రమాద బాధితులకు బాధ్యతా సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. రాజమండ్రి రూరల్ తొర్రేడు గ్రామంలో ఇటీవల పాస్టర్ పరంజ్యోతి నివాసం ఉండే తాటాకిల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైంది. పక్కనే ఉన్న ప్రార్థనా మందిరం పాక్షికంగా నష్టం వాటిల్లింది. బాధిత కుటుంబానికి బాధ్యతా సేవా సంస్థ సహాయాన్ని అందించింది. బాధ్యత వ్యవస్థాపక అధ్యక్షులు వైకాపా రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు సమకూర్చిన నిత్యావసర సరుకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాడుగుల పాల్, యేసురత్నం, లూథరాన్ చర్చ్ పాస్టర్ కొండవేణు, జీతుక రాంబాబు విజయ్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా గిరిజాల బాబు బాధిత కుటుంబానికి సానుభూతిని తెలియపరుస్తూ ఇలాంటి ఉపద్రవ పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో మెలగాలని బాధితులను వాదార్చారు. ఈ కార్యక్రమంలో బాధ్యతా సేవా సంస్థ సభ్యులు చిలుకూరు శ్రీనివాస్, సర్కార్ భాష, పున్నమి రాజు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. మా నాయకులు అందరూ కూడా వచ్చి సజ్జనగారు అందరూ కూడా వచ్చి సహాయం చేసే ప్రభుత్వం కలిసి జీవనం రావాల్సింటే నాయకుల ద్వారానే స్వచ్ఛమ సంస్థల ద్వారా మీ అడ్రస్ పంపిస్తాను, కాల్గా మీకు ఉందని చెప్పి పంపిస్తాం. మాత్రం మీరు ఎలాగ మీకు చెప్పగల ధైర్యంగా మాత్రం ఉంది. ఒకటి మాత్రం దేవుడు నిజంగా కూడా సీసీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి తీరంలో సాంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. స్వర్గీయ వెలుగుబంటి బాలమణి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలియజేసిన పెద్దలు. తూర్పు ఏజెన్సీలో 18 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ హరికిరణ్ వెల్లడి. సీసీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.